ఇంద్రకీలాద్రిపై దేవీ శరణరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 అవతారాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. మూల నక్షత్రం రోజు సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామంటున్న ఈవో భ్రమరాంబతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి ఘనంగా దేవీ నవరాత్రులు ప్రారంభమై దీనికి సంబంధించి మరింత సమాచారం మనకి ఇవ్వడానికి ఆలయ ఈవర్ భ్రమరామ గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అన్ని జాగ్రత్తలు తీసుకున్నామండి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 4000 పైగా పోలీసులను కూడా డిప్యూట్ చేయడం జరిగింది సిపి గారు వాళ్ళను. అలాగే మా టెంపుల్ ఇతర దేవస్థానాల నుంచి అలాగే డిపార్ట్మెంట్ నుంచి కూడా 200 పైన ఏవో మనం డిప్యూట్ చేశాము. అలాగే రెవెన్యూ నుంచి కూడా కలెక్టర్ గారు చాలా రెవెన్యూ సిబ్బందిని కూడా వాళ్ళు 150-200 వరకు వాళ్ళు డిప్యూట్ చేశారు. అలాగే ఇతర డిపార్ట్మెంట్ ఇరిగేషను, మెడికల్, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వాళ్ళ యొక్క సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతమంది సహాయ సహకారాలతో ఈ యొక్క ఫెస్టివల్ చాలా విజయవంతంగా నిర్వహించాలి. అందరి భక్తులకి కూడా దర్శనం అన్నది కలగాలి అమ్మవారిది. ఎందుకంటే 10 రోజులు 10 అలంకారాల్లో అమ్మవారి దర్శనం ఇస్తారు కాబట్టి అందరికీ కూడా అమ్మవారి దర్శనం లభించాలి అన్నట్టుగానే ఏర్పాటు చేయడం జరిగిందండి. భవానీ భక్తులకు సంబంధించి ఏడాది ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? భవానీ భక్తులకు ఓన్లీ దర్శనాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నామండి. వాళ్ళకి మాల వితరణ కానీ అది కానీ ఏమీ లేదండి. ఇక్కడ ఇక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు దర్శనాలకు వస్తారు. దర్శనాల టైమింగ్ కానీ అన్నప్రసాదం సంబంధించి కానీ ఎలాంటి ఏర్పాట్లు? మనకి దర్శనాల టైమింగ్ వేస్తే 3 గంటలకి దర్శనాలు స్టార్ట్ అవుతాయండి ఎవరి రోజు. అలాగే మూల నక్షత్రం రోజున 2 గంటలకి దర్శనం ప్రారంభమవుతుంది. అయితే మనకి దీని ప్రకారంగా నైట్ 11 గంటల లోపలే మనం ఈ దర్శనాలు అనేది నిలుపుదల చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ వినాయక టెంపుల్, తర్వాత టోల్ గేట్ లోపలికి ఎంటర్ అయిన వాళ్ళకందరికీ కూడా దర్శనాలు కల్పించిన తర్వాత మళ్ళీ అమ్మవారికి అలంకారం చేయాలి కాబట్టి అర్చకా స్వాముల వారికి దేవాలయాన్ని అప్పగించడం జరుగుతుంది. మళ్ళీ ఆ తదనంతరం మళ్ళీ ఒక 2 అవర్స్ అలంకారం అయిన తర్వాత మళ్ళీ దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. అన్నప్రసాదం సంబంధించి మనం 3 రకాల ప్రసాదాలు అందచేస్తున్నాము. వారికి ఎంత కావాల్సినా సరే మనం అందచేస్తాము ప్రసాదము. 3 రకాల ప్రసాదాలు ప్లస్ ఒక హాట్ బజ్జీ కానీ ఇది కానీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇక్కడ పైకి ఎవరిని ఎలా చేసినటువంటి పరిస్థితి లేదు. ఇక 9 గంటల తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భక్తుల్ని అనుమతించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా అటు శానిటేషన్ దగ్గర కానీ పవర్కి సంబంధించి కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు తీసుకున్నారు. ఇక్కడ పోలీసు సిబ్బంది కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఇందరికి వెళ్ళదురు కనిపిస్తా ఉంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఈ 10 రోజుల పాటు కూడా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే అధికారులు తీసుకున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో క్రాంతి ఎన్టీవీ విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.